థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కృష్ణ గారు ఉన్నారు ఫ్రమ్ విశాఖపట్నం. కృష్ణ గారు నమస్తే. హలో, నమస్తే నమస్తే, చెప్పండి. ఇప్పుడు లాస్ట్ టైం జీఎంపీ ఎలక్షన్ లో బీజేపీ వారు అదే మన హైదరాబాద్ లో వరద వస్తే కేసీఆర్ గారు 10,000 ప్రకటించారు. మన బండి సంజయ్ గారు 5,000 ఇస్తామని చెప్పారు. హలో, వినిపిస్తుంది కృష్ణ గారు, చెప్పండి. 5,000 కాదు, 5,000 లేవనా? ఇప్పుడు సెంట్రల్ పైప్ మనం దేశం పెట్టారు, గాలి రోడ్లు మన రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్లు అన్ని అన్ని లీజుకి ఇచ్చేస్తారట. అంటే పొద్దున్న బండి సంజయ్ గారిని మన లక్ష్మణ్ గారు చెప్పినట్టు ముఖ్యమంత్రిని చేశారనుకోండి, గాలి నీరు మొత్తం ఆకాశం మొత్తం పంచిభూతాలను అమ్మేస్తారండి. ఒకవేళ మనం కాదు పంచిభూతాలను ఎందుకు అమ్ముతున్నారు అనుకోండి, మనకు దేశద్రోహి అని ముద్రేసి టీవీఐయో ఈడీయో పంపి మన జైల్లో వేస్తారు. అది భారతదేశ దౌర్భాగ్యం. బీజేపీ ఇంకా అధికారం కట్టబెట్టారు అనుకోండి, లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఇంకా అసలు ఎందుకు పనికిరాదు. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత 50 లక్షల కోట్ల అప్పులు చేస్తే మోడీ గారు వచ్చి 7 సంవత్సరాల్లో 70 లక్షల కోట్లు అప్పు చేశారు. ఒక్క ఇండస్ట్రీ 70 లక్షల కోట్లలో ఒక్క రూపాయి ఒక్క ఇండస్ట్రీ కట్టించారా, లేకపోతే ఒక జాతీయ ప్రాజెక్ట్ కట్టారా? ఏం చేశారండి 70 లక్షల కోట్లు అప్పులు చేశారండి? ఏమనంటే మోడీ గారు నేను చూస్తానంటాడు, ఈ బండి సంజయ్ ఏం చూస్తాడు, బైబిల్ పార్టీ అంటాడు, ప్లస్ అక్కడికి వచ్చేమో ఈ భగవద్గీత అంటాడు. బైబిల్ గెలిచిందే భగవద్గీత గెలిచిందే? ఎందుకంటే ఈ పనికి మాల రాజకీయాలు ఈ మతాలు కూడా ఎందుకు ప్రజలకు మీరు ఏం చేస్తామో మీరు చెప్పండి. తప్పలేదు కానీ బైబిల్ భగవద్గీత భగవద్గీత ఓడిపోయింది, భారతదేశంలో హిందువులు ఓడిపోయినట్ట బండి సంజయ్ సమాధానం చెప్పాలా? ఆ సమాధానం చెప్పి పాదయాత్ర చేయమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. అండ్ వెంకట్ గారు ఉన్నారు ఫ్రమ్ విజయవాడ. వెంకట్ గారు నమస్తే. సార్ గుడ్ ఈవినింగ్ అండి. కార్తీక్ గారు అలాగే ప్యానల్ లో ఉన్న సభ్యులు కూడా గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. ఇప్పుడు ఒకటి సార్, ఈ బీజేపీ పార్టీ ఏంటంటే ఒకటే స్ట్రాటజీ అండి. మనకి యాక్చువల్ గా వచ్చేసేసి మనకు భారతదేశంలో, ఎందుకంటే ఈ ఒక భారతదేశంలో తప్ప ఈ కులాలు మతాల కుంపటి ఏ దేశాలలో కూడా లేవండి. ఇప్పుడు ఎంతవరకు వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పుడు పాదయాత్ర మొదలు పెట్టారండి బండి సంజయ్ గారు, ఏం చెప్తారండి? ఇప్పుడు ఇందాక ఒక కాలర్ అడిగినట్టు, ఇప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికల్లో మేము ఇంటి ఇల్లు లేని వాళ్ళకి ఇంటి అద్దెలు, ఇంటి కట్టించే వరకు కూడా ఇంటి అద్దె 10,000 ఇస్తానన్నారండి. మరి ఈ రోజున ఓడిపోయారు, మరి కేంద్రంలో వాళ్ళదే కదా అధికార పార్టీ, మరి తెప్పించే చేసి ఆ ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వటం గానీ ఇల్లు కట్టించడం గానీ మరి కట్టించే వరకు అద్దెలు ఇవ్వటం గానీ చేయవచ్చు కదండి? చెయ్యరు. వీళ్ళకి కావలసింది ఏంటంటే ఎన్నికల హామీలు. ప్రపంచం మన దేశంలో ప్రతి ఒక్కరూ చూస్తున్నారండి బీజేపీ ఏ స్టాండ్ తీసుకుందన్నది, కరెక్ట్ గా ఏ స్టాండ్ తీసుకుందండి అండి. ఒక మతం మీద మాత్రమే రాజకీయం చేయటం మొదలెట్టింది. ఇప్పుడు ఈ బండి సంజయ్ గారు ఏం చెప్తారంటే, రేపు పొద్దున వచ్చేసేసి వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే మన భారతదేశంలో ఉన్న 85% బహుజనులు అండి, ఈ బహుజనులందరూ ఏకమైతే ఏమైందంటే ఈ ఆధిపత్య కులాల రాజ్యాధికారం అనేది చేజారిపోతుంది. అందుకే వీళ్ళు ఏ స్ట్రాటజీ తీసుకున్నారంటే, ఈ 85% ఉన్న బహుజనులలో మినిమం 90% లేదా 85% హిందువులు ఉన్నారండి. ఇది కరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలి సార్. 85% ఉన్న బహుజనులలో నియర్లీ 85% హిందువులు ఉన్నారు. ఈ హిందుత్వాన్ని అడ్డం పెట్టుకోవాలి. మనం గతంలో కూడా ఎందుకు పర్ఫెక్ట్ గా చెప్తున్నానంటే, నేను గతంలో కూడా బండి సంజయ్ గారి వ్యాఖ్యలు చూస్తే, మరి ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎన్నిక జరుగుతుంటే బైబుల్ పార్టీ కావాలా భగవద్గీత పార్టీ కావాలా అని అడిగారండి. దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే తీసుకెళ్లిపోయి, అయ్యా మతం మీద దాడులు జరిగిపోతున్నాయి, సపోజ్ ఆంధ్రాలోనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో గుళ్ళు కూడా కూలగొట్టేస్తున్నారు, ఇక్కడ చూస్తేనేమో తెలంగాణలో మొత్తం అందరి ఎంఐఎం ఉందిగా సార్, ఆ ఎంఐఎంకేమో చేతులు ఇచ్చే పార్టీకి అప్పచెప్పే చేస్తున్నారు అని చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ లబ్ధి కోసం ఈ పాదయాత్ర చేస్తున్నాడు తప్ప ప్రజలకి ఏదో మేలు చేద్దామని చెప్పి ఒరగటానికైతే లేదు. ఈయన ఇచ్చే హామీలను నమ్మే పరిస్థితి కూడా ఏది లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది సార్. చిన్న ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పి ముగిస్తాను సార్. నేను 25 ఏళ్ల ఎంఆర్పిఎస్ అనే ఒక
సంస్థ అక్కడికి సభ పెట్టినప్పుడు కిషన్ రెడ్డి గారు వెళ్ళారండి. వెళ్ళిపోయి ఏం చెప్పారండి, మీ ఎంఆర్పిఎస్ రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నా విచ్చేస్తామని చెప్పేసి ఒక మందకృష్ణ గారిని ఎంట పెట్టుకొని స్టేజ్ ఎక్కి మాట్లాడారు. మరి ఏమైపోయిందండి, ఈ రోజున నియర్లీ 1,00,000 మంది ఉన్నారండి మాదిగలు. మరి ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ ఇచ్చారండి, ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళ అవసరం కోసం ఆడుకుంటారు సార్. రఘునందన్ గారు మొన్న ఏం చెప్పారండి, దుబ్బాకలో గెలిచేటప్పుడు మరి ఎన్నాళ్ళు అవుతుందా, 2-3 నెలలు అవుతుంది, ఏమన్నా సార్థకత జరుగుతుందా సార్? ఈ ఎలక్షన్ల స్టంట్ కోసం జరిగేది తప్ప ఏరే ఏమీ లేదని ప్రజలకు అర్థమైంది. అదే విధంగా తీర్పు ఇస్తారని నా నమ్మకం అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ లక్ష్మణ్ గారు, ఇప్పుడు పాదయాత్రలో ఇంతమంది జనాలు కనిపించిన, సో కార్యకర్తలు అంతా కనిపించినప్పటికి కూడా అది ఓట్ల రూపంలో మారి 2024 ఎన్నికలు కానివ్వండి, ఇప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్స్ కానివ్వండి, ఏదైనా వాళ్ళ లక్ష్యం టార్గెట్ ఏదైనప్పటికి కూడా ఈ ఓట్లన్నీ కూడా ఈ జనాలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ఓట్ల రూపంలో మారి అవి అంత ఓట్లు పడే ఛాన్స్ ఏమైనా ఉంది? ఎందుకంటే లాస్ట్ మినిట్లో కూడా ఇటువంటి అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో ఎంతవరకు అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే చాలా వరకు మార్పులు వచ్చేస్తాయి అని అంటున్నారు కాబట్టి బండి సంజయ్. సో ఎంతవరకు మార్పు వచ్చే ఛాన్స్ ఉంది, ఈ ఓట్లు ఏ విధంగా పడే ఛాన్స్ ఉంది? కొంచెం డిఫికల్ట్ కదా. రాజకీయ పార్టీలు ఒక మీటింగ్లు పెడతాను, యాత్రలు పెడతాను, జనం వచ్చేస్తుంది రావచ్చు, కానీ వచ్చిన జనం అంతా ఓట్లు వేస్తారని నమ్మకం అయితే ఏం ఉండదు. ఒక నాయకుడు అనేవాడు మన ఊరు వస్తున్నాడంటే వెళ్ళి చూద్దాము అనేటువంటి వాళ్ళు, ఏం చెప్తాడో విందామనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అందులో అందరు ఓటేస్తారని అనుకోవడం భ్రమే. రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే, అప్పటి పరిస్థితులు, ఎన్నికల ముందు జరిగే పరిణామాలు, రాజకీయ వ్యూహాలు, తర్వాత రాజకీయ పార్టీలు చేసేటువంటి హామీలు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. అన్ని పనిచేస్తాయి, కులము, మతము, ప్రాంతము, ఆ తర్వాత మా నాయకుడు. ఇప్పుడు మనము ఎన్ని చెప్పినా కూడా దుబ్బాకలో రఘునందన్ రావు తన ఓన్ ఇమేజ్ కి బీజేపీ ఆడేది, కానీ బీజేపీకి రఘునందన్ రావు యాడ్ కాలేదు. అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ ఈటల రాజేంద్ర విషయంలో కూడా సేమ్ అదే. ఈటల రాజేంద్ర యొక్క నాయకత్వానికి బీజేపీ యాడ్ అయ్యి అతను గెలవాలి తప్ప బీజేపీ వలన అతను గెలిచేది అంటూ ఏముండదు. అందువలన ఇంకా పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. అనేక అపోహలు ఉన్నాయి ఇందాక, అందరూ చాలా మంది కాలర్స్ కూడా బీజేపీ ఫెయిల్యూర్స్, బీజేపీ ఎలాంటి విధానం ముందుకు పోతుందో చెప్పారు. అవన్నీ దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నోరు జారకుండా మాటలు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప ఊరికే ప్రజల్ని రెచ్చగొట్టి, ఆ రెచ్చగొట్టేటువంటి దాని వలన ఓట్ల బ్యాంక్ పెరుగుతుంది అనుకుంటే పొరపాటు. పని చేయాలి, అభివృద్ధి చూపాలి, చేసింది చెప్పాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఖచ్చితంగా ప్రభుత్వ పరిపాలన అన్నది, అది బీజేపీ రాష్ట్రాల్లో కానీ బీజేపీయేతర రాష్ట్రాల్లో కానీ, ఒక ప్రభుత్వం పరిపాలన చేస్తున్నదంటే కొన్ని కొన్ని వర్గాలు అసంతృప్తిలోనే ఉంటారు. అందరినీ సాటిస్ఫైడ్ చేయడం అనేది ఎవరి వలన కాదు. ఆ అసంతృప్తి వర్గాల్ని ప్రతిపక్ష పార్టీలు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తాయి. అసంతృప్తి రకరకాల కారణాల వల్ల ఉంటుంది. ఇప్పుడు మనం వింటున్నాము రైతు బంధు అన్నది కోటేశ్వర్లకు కూడా అందింది. మరి అది తను ఆ విలేజ్ లో ఉండే వాడికి తెలుస్తుంది ఆ బాధ. తనకు ఎకరా 2 ఎకరం ఉంటే ఒకవేళ అతని అందలేదు అనుకోండి, తన పక్కనే నివసిస్తున్నటువంటి 100 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నటువంటి బడ ఆసామికి రైతు బంధు పథకం వచ్చి బ్యాంక్ లో పడితే ఇతనికి బాధ ఎలా ఉంటది? అతనికి అలాగే పెన్షన్లు కానీ ఇతర లబ్ధి కానీ ఈ అధికార పార్టీ వాళ్ళకి అందుతున్నాయి, మనకు అందలేదు అనే అసంతృప్తి కూడా ఉంటుంది. అది మనకు రూట్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది తప్ప మామూలు అయితే తెలియదు. ఆ అసంతృప్తి బయట పెట్టలేడు, ఎందుకంటే బయట పెట్టి అక్కడ ఏమైనా మాట్లాడితే గొడవలు అయింది, అవి తట్టుకోవాలి. ఆ తట్టుకునే స్థితి ఉండదు, అందుకని సైలెంట్ ఉంటాడు. సైలెంట్ ఉంటే తను రేపు తన ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగిస్తాడు. నాకు అన్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వము, అది ఏ ప్రభుత్వం అయినా కానీ, ఈ రాష్ట్రం అనే కానీ, ఏ రాష్ట్రంలో అయినా కూడా అలాగే ఉంటుంది. కేంద్రంలో కూడా అంతే. కేంద్రంలో బీజేపీ కూడా సరైన విధానాలు అవలంబించకపోతే రేపొద్దున ఓట్లు వేసేటప్పుడు ప్రజలు ఖచ్చితంగా అసంతృప్తిలోనే ఉన్నప్పుడు నెగిటివ్ ఓట్ అనేది ఉంటుంది. దాన్ని అందుకనే బీజేపీ ప్రాంతీయ పార్టీల తోకపట్టుకొని ఇంకా వదలకుండా ఉండే పరిస్థితి. ఒకప్పుడు అలా కాదు కదా, ఒకప్పుడు ప్రాంతీయ పార్టీలకు
సంబంధం లేకుండానే జాతీయ పార్టీలు గెలుపొంది అధికారంలోకి రాగలిగాయి. ఇవాళ ప్రాంతీయ పార్టీలు లేని జాతీయ పార్టీలు లేని పరిస్థితి. రైట్ రైట్.